చలో సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది రష్మిక. ఇక ఆ సినిమా ఇచ్చిన హిట్ తో వరుసగా సినిమాలు చేస్తూ లక్కీ హీరోయిన్ గా మోస్ట్ క్రష్డ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ క్రమంలో బాలీవుడ్ ఆఫర్లను కూడా సొంతం చేసుకుంటూ అక్కడ కూడా నిలదొక్కునే ప్రయత్నం చేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికే మిషన్ మచ్ను, గుడ్ బై వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకుంది రష్మిక. అయితే ఇదే సమయంలో వచ్చిన పుష్ప సినిమా రష్మిక కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యావత్ దేశ వ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసుకోవడంతో రష్మిక పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో డీ గ్లామర్ పాత్రలు నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో బాలీవుడ్లోనూ రష్మికకు క్రేజ్ పెరిగింది. దీంతో బాలీవుడ్లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్లు టాక్. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక బాలీవుడ్లో ఓ భారీ ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ జోహార్ రష్మికకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్తకు బలాన్ని చేకూరుస్తూ ఇటీవల రష్మిక కరణ్ ఆఫీస్ వద్ద కనిపించిన దృశ్యాలు బాలీవుడ్ మీడియాకు చిక్కాయి. దీంతో కరణ్ ప్రొడ్యూసింగ్ లో రష్మిక నటించడం కన్ఫర్మ్ అనే వార్తలు జోరందుకున్నాయి. మరి ఈ వార్తల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.